ద్వారము గేట్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇన్ టు ద శాంక్చురీ అది ఒక్కటే ఆ యొక్క ద్వారము ద్వారానే మనము దాంట్లో ప్రవేశించగలము ఆ ద్వారము ప్రభు అని మనం చూసి ఉన్నాము యోహాన్ సువార్త 14:6 నేనే తండ్రి దగ్గరికి వెళ్ళు ద్వారమును ఆయన సెలవిచ్చున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రి రాజ్యమును ప్రవేశించరని చెప్పి ఆ ద్వారం ఆయనే అని సెలవిచ్చి ఉన్నారు అదేవిధంగా ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ దహన బలివేదిక ఆ యొక్క దహన బలివేదిక ఆయన యొక్క బలియాగానికి గుర్తుగా మనకి విమోచన గుర్తుగా అది ఇవ్వబడినట్టుగా మనం చూడగలము హెబ్రీ పత్రిక 9:14 అదేవిధంగా గంగాలము లావర్ ఇది బాప్తీసమునకు అదేవిధంగా ఆత్మలో నూతనత్వానికి మనము తిరిగి జన్మించడానికి సాదృశ్యంగా ఇవ్వబడిందని మనం అర్థం చేసుకోవాలి ఈ పూర్తి ప్రత్యక్షపు గుడారము యొక్క చిత్రాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క శరీరమును మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క బాడీని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శిరస్సు అయి ఉండగా మనందరూ శరీరం అయి ఉన్నాం ఎఫెసి పత్రిక 2:19-22 అదేవిధంగా దీపవృక్షము యేసు ప్రభు వారి యొక్క సువార్తను తెలియజేస్తుంది ఆ యొక్క అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది మెనోరా యోహాను సువార్త 8:12 టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ సన్నిధి రొట్టెల వల్ల ఆత్మీయమైన ఆహారానికి సాదృశ్యంగా ఇవ్వబడింది యోహాన్ సువార్త 6:35 మనం చూడవచ్చు ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూపవేదిక ఇది ప్రార్థనకు విజ్ఞాపనలు ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన దగ్గరికి చేరాలి మీ ప్రతి విన్నపాలని ప్రార్థన విజ్ఞాపనతో ఆయన దగ్గర పెట్టండి అని చెప్పి ఫిలిప్పీ 4:10 ఉన్నట్టుగా అదేవిధంగా కీర్తనలు 14:12 ఉంది 1 Thessalonians 5:17-18 ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మనం చూడగలము ఆ ధూపవేదిక ప్రార్థించడానికి మన యొక్క విజ్ఞాపనలన్నీ ప్రభువుకు చెప్పడానికి సాదృశ్యంగా ఉంది అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఉన్న ఆ యొక్క తెర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తండ్రి అయిన దేవుని ముఖాన్ని చూడడానికి తండ్రితో మాట్లాడడానికి అవకాశం మనకి లభించింది మత్తయి సువార్త 27:51 హెబ్రీ పత్రిక 10:19-20 మనం చూడవచ్చు అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆర్క్ ఆఫ్ కావనెంట్ దేవుని సాక్ష్యపు మందసము దేవుని మందసము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినట్లయితే దేవుని యొక్క సింహాసనానికి అదేవిధంగా ప్రభు యొక్క సన్నిధానానికి ప్రభు యొక్క ప్రసన్నతకి సాదృశ్యంగా ఉందని మనం చూడవచ్చు ద్వారము అదేవిధంగా దహన వేదిక అదేవిధంగా గంగాలము దేనికి సాదృశ్యంగా ఇవ్వబడినవి అని ఆలోచన చేసినట్లయితే లోకములో ఉన్న వాటికి సాదృశ్యంగా ఉన్నవి ఇంకా మనుషులు ప్రభువుని సొంత రక్షకుడికి అంగీకరించకుండా ప్రభువుకి వెలుపట జీవిస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క బయట సంబంధించిన విషయాలు బయట సంబంధించిన స్థలము ఈ లోక సంబంధించిన విధానాలకి సాదృశ్యంగా ఉంది లోక ఆచారాలకు సాదృశ్యంగా ఉంది నిజమైన పశ్చాత్తాపం మొదలవుతుంది అదేవిధంగా చీకటి నుంచి వెలుగును అందుకోవడానికి ఇక్కడి నుంచే మనం ప్రారంభించవలసిన వారమై ఉంటాము తర్వాత టాబర్నాకల్ ఆ యొక్క మందసము లోపల ఉన్న దీపవృక్షం మెనోరా అదేవిధంగా సన్నిధి రొట్టెల వల్ల ధూపవేదిక దేనికి సాదృశ్యంగా ఉన్నవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆ యొక్క హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలము సంఘానికి సాదృశ్యంగా ఉంది అదేవిధంగా ఆ యొక్క పరిశుద్ధ స్థలము సంఘానికి సాదృశ్యమే కాకుండా దేవుని యొక్క సువార్త వెలుగుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలము 3వ భాగంలో వెయిల్ అండ్ ఆర్క్ ఆ యొక్క అడ్డతెర అదేవిధంగా మందసము దేనికి సాదృశ్యంగా ఉన్నాయని మనం ఆలోచన చేసినట్లయితే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి మరో అధ్యయనం ప్రకారంగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అవుట్ సైడ్ వరల్డ్ ప్రభువుకి వెలుపల జీవించడము దేనికి సాదృశ్యంగా ఉందంటే కడగబడలేని స్థితికి పశ్చాత్తాపడలేని స్థితికి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోలేని స్థితికి సాదృశ్యంగా ఉండి మనం కడుక్కోవాలి అనడానికి సాదృశ్యంగా ఉంది హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలము దేనికి సాదృశ్యంగా ఉందంటే మనం బాప్తిజం పొంది నూతనత్వం పొంది తిరిగి జన్మించి పరిశుద్ధాత్మతో జీవించడానికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధత అనగా
మనము వేరు చేయబడుట ఈ లోకం నుంచి వేరు చేయబడాలనే దానికి సాదృశ్యంగా ఉంది. బయట నుండి వెలుపుట నుండి లోపలికి వెళ్ళడము అంటే ప్రభువులోనికి వెళ్ళడము అనగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడము, ప్రభుతో జీవించడము, ప్రభువుని కలిగి ఉండడము, ప్రభువుని ధరించడానికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలము ఎక్కడైతే మందసం ఉంచబడిందో ఆ యొక్క అడ్డతెరకి లోపల ఎక్కడైతే ఆ మందసం ఉంచబడిందో ఆ స్థలము దేనికి సాదృశ్యంగా ఉందని మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు మనల్ని మహింపరచబోతున్నాడు. హీ వాంట్ టు గ్లోరిఫై అస్, గ్లోరిఫికేషన్కి సాదృశ్యంగా ఉంది. మనం అందరము ఏ పాపము లేని వారమే అక్కడ నూతన నవీన స్వభావం కలవారమే ఆయన యొక్క సన్నిధానంలో మనం సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా ద్వారము యేసు ప్రభు మనల్ని కడగడానికి సాదృశ్యంగా ఉంది. దాని అర్థము మనము ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపం పొందుకోవాలి, పరిహారం పొందుకోవాలి మన పాపాలకి. అదేవిధంగా ఆయనతో మనం సమాధాన పరచబడాలి అనే దానికి ఆ ద్వారం సాదృశ్యంగా ఉంది. దహన వేదిక దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తుని అంగీకరించాలన్నానికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువ యాగం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డామనడానికి సాదృశ్యంగా ఉంది. వి ఆర్ జస్టిఫైడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ షెడ్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అనడానికి ఒక సింబాలిక్గా ఉన్నట్టు మనం చూడగలము. అదేవిధంగా లేవర్ దేనికి సాదృశ్యంగా ఉందంటే తిరిగి జన్మించడానికి, బాప్తిసం పొందడానికి, పరిశుద్ధాత్మలో జీవించడానికి, పరిశుద్ధపరచబడిన వారికి సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క పూర్తి ప్రత్యక్ష గుడారం దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తులో ఏకమై ఉన్న శరీరానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తుతో సమాధాన పరచబడిన స్థితిలో ఉండడానికి సాదృశ్యంగా ఉంది. ఆయనతో సహవాసం చేయడానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు శరీరము ఆయనతో మిళితం వేయడానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలము. అదేవిధంగా దీపవృక్షము మెనోరా దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభువుని ఆరాధించడానికి సాదృశ్యంగా ఉంది. ఆయన యొక్క వెలుగుతో నింపబడి అనేక మందికి సాక్షిగా జీవించడానికి సాదృశ్యంగా అది మనకి ఇవ్వబడింది. సన్నిధి రొట్టెల వల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆత్మలో జీవించడానికి, ఆత్మీయమైన ఆహారం పొందుకొని ఉండడానికి సాదృశ్యంగా ఉంది. ప్రతిదినము వాక్యము ధ్యానించడం ద్వారా ఆయన శరీరము ద్రాక్ష రసము అనగా ఆయన రక్తములో పాలిభాగస్తులు అవ్వడానికి సాదృశ్యంగా ఇవ్వబడుతుంది. ఆయనలో సాగడానికి, ప్రభువులో ఉండడానికి సాదృశ్యంగా దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఉంచట్టు మనం చూడవచ్చు. అదేవిధంగా ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూపవేదిక దేనికి చూడొచ్చు అంటే ప్రభుతో సంబంధం కలిగి ఉండడానికి సూచన. ప్రభుతో సంబంధం లేకుండా యువతల ప్రభువుకి వెలుపల జీవించడం మనకి యేసు ప్రభు ద్వారా మన అబ్బా తండ్రి అని పిలుచుకునే గొప్ప యోగ్యత మనకి ఇచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యత మనకి ఇచ్చారు. దానికి సాదృశ్యంగా ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూపవేదిక ఉంది. అదేవిధంగా చివరిగా ఆర్క్ అడ్డతెర అధ్యయనకు చెరిగినది దేనికి సాదృశ్యంగా ఉందంటే మనల్ని దేవుడు మహిమపరచబో, హీఈస్ గోయింగ్ టు గ్లోరిఫై అస్, గ్లోరిఫికేషన్కి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలము. ఈ యొక్క రక్షణ ప్రణాళిక అనేకమైన సంవత్సరముల ముందే మోషేకు దేవుడు బయలుపరిచి ఈ ఉపకరణములన్నిటినీ తయారు చేయడం ద్వారా తన రక్షణ ప్రణాళికను, ఆయన ఆలోచనలో ఉన్న విధానాలన్నిటినీ ఈ యొక్క ప్రత్యక్ష గుడారము రూపంలో పెట్టి మనందరికీ బయలుపరిచిన విధానము శ్రేష్టమైనది. యెషయా 46:9-10 మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ ఉపకరణములన్నింటినీ మనం చూసినట్లయితే సిలువను ఉంచినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క సూర్య కిరణాలు పడతాయో ఆ సూర్యకిరణాలన్నీ కూడా ఆ ఆవరణం అంతటినీ ఆ యొక్క ఆ ద్వారములన్నింటినీ మనము పక్కకి తీసివేసినట్లయితే ఆ ఉపకరణములన్నిటినీ ఆ ఉంచబడిన వస్తువులన్నీ కూడా సిలువ ఆకారంలో ఉన్నట్టుగా మనం చూడగలము. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఇదంతా అనగా ప్రత్యక్షపు గుడారము, దాని యొక్క కొలతలు, దాని యొక్క ఉపకరణములు, దానిలో ఉన్న వస్తువులు, దాంట్లో చేయబడిన విధానాలు, ఆ దాంట్లో బలర్పించబడిన విధానము, అదేవిధంగా అన్ని విధానాలు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నవి అని చెప్పడానికే దేవుడు చేయించడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఎపిసోడ్స్ని అదేవిధంగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కోసం విన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు. క్రీస్తు కొరకు జీవిద్దాము, క్రీస్తులాగా జీవిద్దాము, క్రీస్తు కొరకు అనేకమైన ఆత్మల్ని ప్రభు రాజ్యంలోకి తీసుకుని వద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.